నమస్తే నిజం టుడే ఛానల్ కు స్వాగతం ఈ సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది మహేష్ బాబు నటించినటువంటి మహర్షి సినిమాలోనిది ఒక కార్పొరేట్ కంపెనీ తమ ప్రాజెక్ట్ విస్తరణ కోసం గ్రామ గ్రామాలను ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తారు తాము పుట్టి పెరిగినటువంటి పచ్చని పల్లెను రక్షించుకునేందుకు అక్కడి గ్రామస్తులంతా ఏకమై పోరాటం చేస్తారు విజయం కూడా సాధిస్తారు గ్రామస్తుల పోరాట స్ఫూర్తిని హైలైట్ చేస్తూ తీసినటువంటి మహర్షి సినిమా చూస్తుంటే చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది కానీ అది సినిమా ఇటువంటి పోరాటం నిజంగా జరిగి ఉంటే అవును 10 ఏళ్ల క్రితమే అటువంటి ఘటన జరిగింది అటవీ ప్రాంతంలో పచ్చని గ్రామాలపై కార్పొరేట్ కన్ను పడింది అక్కడ వనవాసి ప్రజల భక్తి విశ్వాసాలను టార్గెట్ చేస్తూ వారి జీవనాధారం దెబ్బతీసే విధంగా ప్రాజెక్ట్ పాన్ చేయడంతో ఆ వనవాసి ప్రజలు సహించలేకపోయారు ఎలాంటి చదువు లేకపోయినా తమకున్న హక్కులు తమకు తెలిసినటువంటి చట్టాలు ఆధారంగా చేసుకుని ఆ కార్పొరేట్ కంపెనీకి వ్యతిరేకంగా చేసినటువంటి సుదీర్ఘ పోరాటం సాధించిన విజయం గురించి తెలిస్తే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మహర్షి సినిమా స్టోరీకి ఇది ఏమాత్రం తీసిపోదనిపిస్తుంది ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అసలు ఏమిటా పోరాటం వనవాసి ప్రజలు ఎలా విజయం సాధించారు వారు సద్వినియోగం చేసుకున్న రాజ్యాంగం హక్కులు చట్టాలు ఏమిటి వాటి ద్వారా మనం ఇంకా ఏం చేయవచ్చు ఈ అంశాలపై నిజం టుడే విశ్లేషణ ఒడిశాలోని కలహంది రాయగడ్ జిల్లాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి నీమగిరి కొండలు చాలా పురాతనమైనవి అక్కడ డోంగ్రియా కోండ్ అనే వర్గానికి చెందినటువంటి వనవాసి ప్రజలు ఆ కొండలను అత్యంత పవిత్రమైనవిగా ఆరాధిస్తుంటారు అందుకు కారణం అక్కడ దొరికే ఆహారం ఇతర నిత్యావసరాలతో పాటు అక్కడి ప్రజలే కాదు అక్కడి వన్యప్రాణులు కూడా ఆధారపడి జీవిస్తుంటాయి నీమగిరి ప్రాంతంలో అపారమైనటువంటి బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి విషయం బయట ప్రపంచానికి తెలిసింది దీంతో ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ కన్ను ఆ ప్రాంతంపై పడింది ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకుని అక్కడ బాక్సైట్ తవ్వకాలను మొదలుపెట్టాలనుకుంది కార్పొరేట్ కంపెనీలు తలుచుకుంటే పర్మిషన్లు రావడం ఎంతసేపు వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్కు వెంటనే ఒరిసా ప్రభుత్వ మైనింగ్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చేసింది అక్కడి ప్రజలు పరమ పవిత్రంగా ఆరాధించే తమ జీవన విధానమైనటువంటి నీమగిరి కొండలు మొత్తాన్ని నాశనం చేసే విధంగా బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది తమతో పాటు జీవించే వన్యప్రాణులు వృక్ష జాతి మొత్తం ప్రమాదంలో పడిపోతుంది దీంతో అక్కడ వనవాసి ప్రజలంతా ఒకటే తాటిపైకి వచ్చారు పోరాటం మొదలైంది ఒకటి తమకు జీవించే హక్కు కోసం మరొకటి అదే రాజ్యాంగం కల్పిస్తున్న ఆరాధించే హక్కు కోసం ఎక్కడికక్కడ వనవాసి ప్రజలు ఆందోళనలు చేపట్టారు వారిపై అనేక దాడులు జరిగాయి అయినా వారు వెనుకడుగు వేయలేదు చివరికి వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసును సుప్రీంకోర్టు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజలకు ఉన్నటువంటి విశేష అధికారాలను మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేసింది ఈ అధికారం పేరే గ్రామసభ నీమగిరి మైనింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే ముందు ఒడిశా ప్రభుత్వం గ్రామసభల ఆమోదం తీసుకోలేదని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు తమ ప్రపోజల్స్ మొత్తం గ్రామసభల ఎదుట పెట్టి ప్రజలకు వాటిని వివరించి గ్రామసభల ఆమోదం పొందిన తరువాత ముందుకు వెళ్లాల్సిందిగా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒడిశా ప్రభుత్వం నీమగిరి కొండల ప్రాంతంలో చేపట్టబోయే బాక్సింగ్ తవ్వకాలకు సంబంధించి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇతర సమాచారం మొత్తం అక్కడి ఏజెన్సీ గ్రామాల ప్రజల ఎదుట అంటే గ్రామసభల ఎదుట పెట్టి ఆమోదం కోసం ప్రాధేయపడింది కానీ ఒక్కరు కూడా వాటిని ఆమోదించలేదు
దీంతో ఏం చేసేది లేక నియమగిరి ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. విన్నారుగా, వనవాసీలు సాధించిన ఈ ప్రజా విజయం చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంగా నిలిచిపోతుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ముఖ్యమైన అంశం గ్రామసభ. అసలేమిటి గ్రామసభ కాన్సెప్ట్? ఈ కేసులో సుప్రీంకోర్టు గ్రామసభ ఆమోదానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చింది? అసలు గ్రామసభ అంటే ఏమిటి? వాటికి ఉన్నటువంటి విశేష అధికారాలేమిటి? అవి ప్రజలను ఏ విధంగా శక్తివంతం చేస్తాయి అనేటువంటి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.